జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం చివరి శ్వాసపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తీవ్రవాద సమస్యకు చరమగీతం పాడి జమ్మూ కశ్మీర్ను దేశంలో సురక్షితమైన సంపన్నమైన భాగం చేయడానికి సహకరించాలని ప్రజలను కోరారు. దోడా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ అంతా కలిసికట్టుగా ఈసారి జరిగే ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించే విప్లవాత్మకమైన తీర్పు ఇవ్వాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ను విదేశీ శక్తులు లక్ష్యంగా చేసుకుంటే తర్వాత కుటుంబవాదులు బోల్తా కొట్టించారని విమర్శించారు. కుటుంబ పార్టీలు ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ ఎన్సీ పీడీపీ పార్టీలు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నాయని ప్రధాని ఆరోపించారు. అలా జరిగితే రిజర్వేషన్లు పోతాయని మళ్లీ భయానక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్తుపై ఆలోచించని పార్టీల నిర్వాకంతో జమ్మూ కశ్మీర్ యువత తీవ్రవాదంతో బాధపడుతోందని అన్నారు. అలాంటి పార్టీలను ఢీకొట్టేందుకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. ఇందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. इस बार जम्मू कश्मीर का चुनाव जम्मू कश्मीर का भाग्य तय करने वाला है. आजादी के बाद से ही हमारा प्यारा जम्मू कश्मीर विदेशी ताकतों के निशाने पर आ गया. इसके बाद इस खूबसूरत राज्य को परिवारवाद ने खोखला करना शुरू कर दिया. यहां जिन राजनीतिक दलों पर आपने भरोसा किया उन्होंने आपके बच्चों की चिंता नहीं की. जम्मू कश्मीर के मेरे नौजवान आतंकवाद में पिसते रहे और परिवारवाद को आगे बढ़ाने वाली पार्टियां आपको गुमराह करके मौज काटती रही.